జరిగినాక ఏడెనిమిది గంటల్లో విశాఖపట్నం వెళ్లి హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించి ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకుని ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి విధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి కోటి రూపాయలు ఎక్స్గ్రేష ఇస్తున్నాను అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్లకి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాము హాస్పిటల్లో చేరినటువంటి ప్రతి వ్యక్తికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతంలో వారిని చూసినాక చెల్లించి ఈ దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 5 మంత్రులను తీసుకువెళ్లి ఆ గ్రామాల్లో వాళ్ళకి ఎమ్మటే గ్రామాల్లోకి వెళ్ళటం కుదరదు, అకామిడేషన్ కల్పించండి, భోజన సౌకర్యాలు కల్పించండి, ఆ గ్యాస్ ప్రభావం తగ్గటానికి ఏమేమి చర్యలు కావాలో ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటన్నిటినీ కూడా పరిశీలించి తక్షణం ఆ ప్రాంతాన్ని స్వచ్ఛమైనటువంటి గాలి వీచేటువంటి విధంగా తీసుకురమ్మని చెప్పి సిఎస్ ని డీజీపీ గారిని ప్రభుత్వాన్ని మొత్తం తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టి వాళ్ళకు సహాయం అందించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈరోజు చూసాం మీడియాలో ఆ చనిపోయినటువంటి 12 మంది చనిపోయారు, వారి కుటుంబ సభ్యులు కాని వారి బంధువులు కాని ఆ ప్రాంతంలో పరిశ్రమ ఉంటే మళ్లీ ఎప్పుడన్నా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులను పోగొట్టుకోవాలి, ఈ పరిశ్రమ వలన మా ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పి ఆందోళన చేయటం, మా మంత్రులు వెళ్లి వాళ్ళతో మాట్లాడటం, మరి డీజీపీ గారు మాట్లాడటం, దీని మీద రిపోర్ట్ వచ్చినాక ఇది గనక ప్రాణాంతకమని గనక భావిస్తే తప్పకుండా ఆ పరిశ్రమ మీద చర్యలు తీసుకుంటామని కూడా మాట్లాడటం జరిగింది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న నిన్న పెళ్లిలాగా ఇంట్లో దాక్కున్నాడు. ఈయన మధ్య పేపర్ పుల్ అయిపోయాడు. ఒక పేపర్ పట్టుకుని దాని మీద ఏవోటి రాసి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాడు. దాంట్లో ఆయన చేసేటువంటి విమర్శలు ఒక ముగ్గురితో కంపెనీ చేశాడంట. ఆయన ఎవరంటే అచ్చెన్నాయుడు. ఆడికి ఏం పోరుందో మనం అందరం చూసాం, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. 2 డ్రామా నాయుడు అంటే పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గారు, ఆయన ఏ రకంగా డ్రామా రక్తి కట్టిస్తారో మనందరికీ తెలుసు. 3 చిన్నరాజప్ప పేకల జోకర్లు అంటాడు. ఇటువంటి 3 వ్యక్తులను పెట్టి ఆయన ఒక కమిటీ వేశాడు. వీళ్ళు నిపుణుల కమిటీ అంట. ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఐఏఎస్లతో ఐపీఎస్లతో వేసిన కమిటీ పనికిరాని కమిటీ అంట. కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ అది పనికిరాని కమిటీని వాళ్ళ దృష్టిలో. ఈయన వేసినటువంటి 3 సోట దద్దమ్మల కమిటీ బ్రహ్మాండమైన కమిటీ, వాళ్ళు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారని చెబుతున్నాడు. అచ్చెన్నాయుడు గారు చెప్తాడు ఆయన దేని చేస్తుంటాడు అక్కడ చనిపోయినటువంటి పశువులకి